దళితులంతా సంక్షేమంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గతంలో నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు పడ్డాయి అధ్యక్ష. 50 సంవత్సరాలు అంటే నేను 3 ఏళ్ళు ఉన్నప్పుడే కొంచెం చిన్న చిన్న బుద్ధి కూడా వచ్చింది అధ్యక్ష. నాకు మా తాతను చూసినా, మా అయ్యను చూసినా, మా వాడలను చూసినా అధ్యక్ష, అంత చాలామందిని చూసినాం. అప్పుడు అనేకమైనటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. చాలామంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నా కూడా దళితులకు మేము ఇది చేసినాం, దళితులకు మేము అది చేసినాం అని చెప్పేసి దళిత వాడల పంట వచ్చి దళితుల వాడలకు వచ్చి దళితుల పట్ల దళితుల ఇంటికలకు మేము బఠానీలు వంచినాము. వాళ్లకు పాత వాళ్ళు పుచ్చిపోయినటువంటి వాటి పాత ఇనుప సామాన్లు కొన్నాం, వారు పాలిపోయినటువంటి ప్లాస్టిక్ బిందెలకు ఉల్లిగడ్డలు ఇచ్చినాము అని వాడల పంట తిరుక్కుంటా ఓర్ అబ్బయ్యో ఓర్ అన్నయ్యో అని పీచు మిఠాయి తినిపించినటువంటి సందర్భాలను కూడా గత ప్రభుత్వాలను మనం చూసినాము అధ్యక్ష. ఇవాళ ఎన్నికలప్పుడు ఇవాళ ఆ పరిస్థితులు, మొన్ననే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల వజ్రోత్సవ సభలను కూడా మనం జరుపుకున్నాం అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే కనబడుతూ ఉంటుంది అధ్యక్ష. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత మార్పు మనం చూస్తున్నాం అధ్యక్ష. అంతకన్నా వారి బతుకుల్లో దరిద్రం ఎక్కడ ఉంది అని అంటే దళితవాడలను చూపించేవాళ్ళు అధ్యక్ష. అంటరానితనం ఎక్కడ ఉందంటే దళితుల వైపు వేలు పోయేటి అధ్యక్ష. ఇక్కడ ఏ పల్లెకి వెళ్ళినా కూడా అందుకే ఈ దేశంలో దళితులు, గిరిజనులు, ఈ భారతదేశ జనాభా 130 కోట్లు అయితే 40 కోట్ల మంది కలిగినటువంటి జనాభా దళితులు, గిరిజనులు అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్రంలోనే సుమారుగా 55 లక్షల వరకు మనకు దళితులు ఉంటారు అధ్యక్ష. దేశాన్ని మరి సంఖ్యాబలం ఉంటేనే సరిపోదు. దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒకటే సరిపోదు. ఆ జాతి విద్యావంతులై ఆత్మగౌరవంతో జీవించినప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. కాబట్టి ఆ జాతిని బాగు చేయాలనంటే ఊరికి దూరంగా, ఊరికి ఆమడ దూరంలో విసిరేయబడ్డటువంటి జాతులు ఊర్లోకి రావాలంటే కత్తులు కటారులతో కాదు, వాళ్ళు జ్ఞానంతో రావాలి, అక్షర జ్ఞానంతో రావాలి అని చెప్పేసేసి దళితుల విద్య పట్ల విప్లవాన్ని సృష్టించినటువంటి మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలల అధ్యక్ష, నేను ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉంటాడు, దళితులు అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళు విద్యాపరంగా ఎదిగితే ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా వాళ్ళని విద్యా కోణంలో నుంచి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో రెసిడెన్షియల్ ఎట్లా ఉండడో మీకు తెలుసు అధ్యక్ష. 1వ, 2వ, 3వ ఉంటే ఎక్కువ కనబడేటివి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే, ఈ సువిశాల భారతదేశంలో ఎక్కడ కూడా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సొంత గుజరాత్ రాష్ట్రంలో కూడా లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 268 రెసిడెన్షియల్ పాఠశాలను మనం ఇక్కడ నెలకొల్పుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అంటే దళితులకు మరి రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఏదో పేరుకు పెట్టినే కాదు అధ్యక్ష. నా నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే మాకు 5 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అప్పుడప్పుడు మీరు కూడా వేస్తూ ఉంటారు అధ్యక్ష, పిలిస్తే పోతూ ఉంటాం పిల్లల దగ్గరికి. నేను కూడా మొన్న ఇల్లంతకుంట మండలంలో ఓ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్ళిన అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, నాకు ఏడుపొచ్చింది అధ్యక్ష. నాకు ఆ పిల్లలను చూస్తూ ఉంటే రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఇట్లా కూడా ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే పోరాయాలకు బట్టలు కూడా ఉండేటివి కావు, చదువుకునే పోరాయాల కాళ్ళకు చెప్పులు కూడా ఉండేటివి కావు. ఆ స్కూల్లో పోగానే బ్యాండ్ తీసుకొచ్చి మా రెసిడెన్షియల్ పిల్లలు నాకు కొట్టుకుంటే ఆ కాళ్ళకు బూట్లు వేసుకున్నారు, టక్కేసుకున్నారు, టై కట్టుకొని మా పొల్లగాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఓ మా మల్లే కొడుకు, మా పోషే కొడుకు, మా రాజే కొడుకు, అవార్యు బాబాయ్ అని వచ్చిండు అధ్యక్ష. ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే పాలు పొంగుతున్నట్టుగా అనిపించింది అధ్యక్ష. ఒక గది అధ్యక్ష, రెసిడెన్షియల్ పాఠశాలల యొక్క సృష్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గట్లుంది అధ్యక్ష. అధ్యక్ష, గక్కడనే ఉన్నామా, ఇలా రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలు ఎట్లా తయారయ్యారో మీ అందరికీ తెలుసు. గతంలో మీరు చిన్నతనంలో కూడా రేడియోల పాటలు ఇందురు అధ్యక్ష. చెట్టు లెక్క గలవా ఓ నరహరి, పిట్ట లెక్క గలవా, చెట్టు లెక్క గలవా, గుట్ట లెక్క గలవా, చెట్టు మీద చిటారి కొమ్మని తెచ్చు తీయగలవా, చిటారి కొమ్మ గురించి ఆలోచించండి తప్ప చదువుకున్న రెసిడెన్షియల్ మా పాఠశాలల పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి ఎవరెస్ట్ శిఖరాన్ని కాళ్ళ కింద తొక్కెటట్టు చేసిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.